Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తట్టమట్టి తిట్ల దండకం ఇదేం రాజకీయం పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా ఇంకా ఎదగలేదని అనిపిస్తోంది. ఆయన కోపాన్ని అణుచుకోవాలని తన కేడర్కు హితబోధ చేస్తూనే మరోవైపు ఆయన అధికార పార్టీపై విరుచుకుపడడం వింతగా ఉంది. రాజమండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ రోడ్లపై ఉన్న గుంతలో ఒక తట్ట మట్టి వేశారు. ఆ తర్వాత తిట్ల దండకం అందుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి పేర్ని నాని వరకు వదిలిపెట్టకుండా తనదైన భాషలో తిట్ల దండకం అందుకున్నారు. అయితే రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ కొత్త నినాదాన్ని అందుకున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలు కలిసి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదన్నారు. ముందుకు వస్తే తప్ప రాజ్యాధికారం దక్కదన్నారు. కాపులంతా ఒకటే, అందరూ మాట్లాడుకుని ఒక మాట మీద నిలబడాలన్నారు. కాపులే రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఇతర కులాల వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అవకాశం అందరం ఒక్కటై తెచ్చుకోవాలని కాపు సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పడానికే తాను ఆ రోజు టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు రెడ్లన్న గౌరవం ఉందని అన్నారు. తనకు అన్ని కులాలు ఒకటేనని చెప్పారు. కాపులు అవసరమైతే తగ్గాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక మార్పునకు కాపులు నాంది పలకాలన్నారు. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో ముడిపడి ఉందన్నారు. శ్రమదానం కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి కులాలన్నింటినీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాపులంతా ఏకమయ్యేలా ఆయన దాదాపు 10 నిమిషాలు ప్రసంగించడం విశేషం. కాపు సామాజిక వర్గమే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. అందరూ కలిసి వస్తేనే బలమని ఆయన అనడం కాపులను ఏకం చేయడం కోసమే. మరి పవన్ కళ్యాణ్ కాపులను ఏకం చేసే ప్రయత్నం రాజమండ్రి నుంచే మొదలుపెట్టారని చెప్పాలి. కులాలను రెచ్చగొట్ట వద్దంటూనే కులాల ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్, మీరు వచ్చిన పనేంటి, చేసిన గోళ ఏంటి,